नमस्ते, वेलकम टू डीएन पायो न्यूज़। मुंदुगा हेडलाइंस। चंद्रबाबू बेदरिंपुलु देनी कोसम, चंद्रबाबू व्याख्यलपै वाईसीपी एमएलए जोगी रमेश काउंटर। टीडीपी एमएलसी अशोक बाबू अक्रम अरेस्टुपै तीव्रंगा स्पंदिंचिन टीडीपी जातीय अध्यक्षुलु नारा चंद्रबाबू मूल्यं चेल्लिंचुकुंटारनि हेच्चरिक। चीराल केंद्रंगा जिल्ला एर्पाटु चेसी डाक्टर अंबेडकर् पेरु पेट्टालनी चीरालालो दलित प्रजा संघाल आंदोलन। प्रकाशं जिल्ला चीराल कोत्तपेट क्रैस्तव प्रार्थना मंदिरंलो विविध मतालु संस्कृतुलपै अवगाहन सदस्सु। प्रकाशं जिल्ला चीराल विठल नगर सचिवालयंलो मूडु रकाल डस्ट्बिन्स् पंपिणी। प्रकाशं जिल्ला वेटपाल मंडलं कोत्तपेट नवग्रह देवालयंलो विशेष पूजलु पेद्द संख्यलो हाजरैन भक्तुलु। प्रकाशं जिल्ला चीराल कोट्ल बजार्लोनि स्टील दुकाणंलो चोरी 2 लक्षल रूपायल नगदु अपहरण। जिल्लाल पुनर्विभजनलो कंदुकूरु नियोजकवर्गानि प्रकाशं जिल्लालोने कोनसागिंचालन्न एमएलए मारुगुंट महीधर रेड्डि। వ్యారువల సమస్యలు పరిష్కరించాలని ప్రకాశం జిల్లా హనుమంతునిపాడులో మోకాళ్లపై నిలబడి నిరసన। ప్రకాశం జిల్లా అద్దంకిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి హాజరైన బీజేపీ కార్యకర్తలు। వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ తాడేపల్లి పార్టీ ఆఫీస్ నుండి మీడియాతో మాట్లాడారు। టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఇంటికి వెళ్లి చంద్రబాబు వ్యాఖ్యలపై విమర్శలు చేశారు। చంద్రబాబు బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు। అశోక్ బాబు చేసిన పని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు। తప్పుడు సర్టిఫికెట్లో పదోన్నతులు పొందాడనే కేసుపై సిఐడి అధికారులు అరెస్ట్ చేశారన్నారు। 420 చంద్రబాబు 420 అశోక్ బాబు ఇంటికి వెళ్లి 420 టీడీపీ వాళ్ళతో కలిసి రుబాబు చేస్తా ఉన్నాడు, బెదిరిస్తా ఉన్నాడు, భయపెడతా ఉన్నాడు, హోంకరిస్తా ఉన్నాడు, గాండిస్తా ఉన్నాడు। దేనికయ్యా అంటే ఏదైనా ప్రజల సమస్యల మీద గాండించాడంటే అది కాదు, ఏదైనా ప్రభుత్వానికి పనికొచ్చే సలహాలు ఇస్తా బెదిరిస్తా ఉన్నారంటే అది కాదు। దేనికి రుబాబు చేస్తున్నాడయ్యా అంటే అశోక్ బాబు అనే వ్యక్తి ఒక 420 పని చేశాడు కాబట్టి। అశోక్ బాబు చేసిన పని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిన నగ్న సత్యం। అశోక్ బాబు ఒక ఎమ్మెల్సీగా అంతకు ముందు ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తున్న క్రమంలో ఆయన తప్పుడు సర్టిఫికెట్ తో పదోన్నతులు పొందాడు అని చెప్పేసి ఆ శాఖలో పని చేస్తున్న సహఉద్యోగి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ లోకాయుక్త విచారణ చేసి సిఐడి అధికారుల్ని ఆదేశిస్తే ఆ లోకాయుక్త సిఐడి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తే సిఐడి అధికారులు ఇది కరెక్టే, అశోక్ బాబు చదివింది ఇంటర్మీడియట్, అశోక్ బాబు ట్యాంపరింగ్ చేసి నకిలీ సర్టిఫికెట్ పెట్టింది బీకామ్ అనే డిగ్రీ నేను చదివానని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీలో దొంగ సర్టిఫికెట్ ఒక ప్రొడ్యూస్ చేశాడు కాబట్టి అది కరెక్టే అని చెప్పేసి నిర్ధారణ చేసిన తరువాత అశోక్ బాబుని అరెస్ట్ కోర్టుకి సబ్మిట్ చేశారు, కోర్టు బెయిల్ ఇచ్చింది। ఇవి జరుగుతూ ఉంటాయి, ఇది ఒక సాధారణ క్రమంలో జరిగే పరిణామాలు। దీని తీసుకొచ్చి నిన్నటి నుంచి నారా చంద్రబాబు నాయుడు అండ్ కో అసలు మాకేం సంబంధం అండి, ప్రభుత్వానికి ఏం సంబంధం అండి, గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం అండి, ఒక 420 పని చేసిన అశోక్ బాబుని అసలు ఎలా సమర్థిస్తారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, ఎలా సమర్థిస్తారు ఉద్యోగస్తులు, ఎలా సమర్థిస్తారు మేధావులు, ఎలా సమర్థిస్తారు పాత్రికేయ మిత్రులు కూడా అడుగుతా ఉన్నా। చేసిందేమో వెదవ పని, ఒక తప్పుడు పని, ఒక 420 కన్నా ఘోరమైన పని అంటే ఇది ఇది తెలియట్లేదు నారా చంద్రబాబు నాయుడు। అక్రమ అరెస్టుకు గురైన టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఇంటికి వెళ్లి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు। అనంతరం మీడియాతో మాట్లాడారు। అర్ధరాత్రి టెర్రరిస్టులను అరెస్టు చేసిన తరహాలో తమ ఎమ్మెల్సీ అశోక్ బాబును అరెస్టు చేశారన్నారు। ఆయన తప్పు చేస్తుంటే నేరుగా తీసుకువెళ్ళవచ్చని, అలా కాకుండా అర్ధరాత్రి నోటీస్ ఇంటికి అంటించి తీసుకెళ్లి ఎక్కడ ఉంచారని కూడా తెలియకుండా ఉంచారన్నారు। 3 ఏళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేసి ఎన్జీఓ నేతగా పనిచేసి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తిని ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు। అరెస్టుపై తీవ్రస్థాయిలో స్పందించారు। అక్రమ అరెస్టులకు పాల్పడ్డ పోలీసులు ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు। మామూలుగా టెర్రరిస్టులు ఎవరైనా తప్పు చేస్తే
దొరికితే వాళ్ళ పట్టుకుంటారు అశోక్ బాబు ఎక్కడ దంకొల ప్రతిరోజు నిద్ర లేసి ఆఫీస్ కు వస్తారు ఎవరైనా పోలీసులకు విజ్ఞత ఉంటే బుద్ధి జ్ఞానం ఉంటే నేరుగా వచ్చి ఆఫీస్ అడుగు దూరం చేసకపోవచ్చు ఆయన తప్పు చేసినప్పుడు కనీసం అలాంటి బుద్ధి జ్ఞానం లేకుండా మిడ్ నైట్ వచ్చి ఆయన కిడ్నాప్ చేయడం ఏదో ఒక నోటీస్ తగిలిచేసి అతన్ని ఎక్కడ తిప్పారో కూడా ఎవరికీ తెలియదు ఎక్కడెక్కడో తిప్పి రాత్రి మళ్ళీ మా వాళ్ళని ఎదుకుంటా ఉంటే కడాన సిబిసిఐడి ఆఫీస్ గుంటూరు అని చెప్పే పరిస్థితికి వచ్చారు అంటే ముందు ఒక ఎఫ్ఐఆర్ వేశారు ఆ ఎఫ్ఐఆర్ లో ఏంటి నేరం నిన్నే మీకు చూపించాను నేను డీటెయిల్స్ అన్ని ఎవడో ఒక అవినీతి అధికారి ఒక ఆరోపణ చేస్తే ఆరోపణ పైన ఒక సీనియర్ ఆఫీసర్ ఎన్క్వైరీ చేసి ఇది టెక్నికల్ మిస్టేక్ తప్ప ఏమీ కాదని దాన్ని క్లోజ్ చేశారు ఆ అవినీతి ఆఫీసర్ని సస్పెండ్ చేశారు వేరేది కూడా పోస్ట్ చేశారు ట్రాన్స్ఫర్ కూడా చేశారు అలాంటి వాడిని మళ్ళా మీరు తీసుకొచ్చి వాళ్ళ తమ్ముడు భార్యకు బ్రాహ్మిన్ కార్పొరేషన్ లో డైరెక్టర్ గా ఇచ్చి కిట్ ప్రోకోకు పాల్పడి కావాలని ఆ తప్పుడు ఆరోపణలపైన మీరు చర్యలు తీసుకునే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నా ఆయన రిటైర్ అయి 3 ఏళ్ళు అయింది ఆయన ఎన్జిఓ లీడర్ గా పనిచేశాడు రాష్ట్రంలో ఈరోజు ఒక ఎమ్మెల్సీగా ఉన్నారు మీరు ప్రవర్తించిన తీరు చాలా అబ్జెక్షనబుల్ ఉన్మాది ముఖ్యమంత్రి చెప్పచ్చు ఒక టెర్రరిస్ట్ గా ప్రవర్తించమనొచ్చు కానీ మీ యొక్క విశిక్షణ జ్ఞానం ఏమైంది సిబిసిఐడి ఏం ఆలోచించారు అంటే మీరు ఏమైనా చేస్తారా అంటే మొదటి వేసిన ఎఫ్ఐఆర్ లో 41A నోటీసులు ఇవ్వాల్సి వస్తుందని మళ్ళీ అదే క్రైమ్ పైన 467 కేసు బుక్ చేస్తారా మీరు అంటే 10 సంవత్సరాలు ఇంప్రిజన్మెంట్ పెడతారా మీరు బెయిల్ రానియకుండా చేయాలని లేకుంటే 41A నోటీస్ అవాయిడ్ చేయాలని ఇష్ట ప్రకారం మీరు తయారవుతారా నిన్నంతా మీరు చూశారు 17-18 గంటలు ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకుపోయి అక్కడి నుంచి మీరు అడిగిన క్వశ్చన్స్ ఏంటి ఏం క్వశ్చన్స్ అడిగారు మీరు ఆ సర్టిఫికెట్ కాకుండా అక్కడ వెళ్ళి అడుగుతారా ఎన్జిఓ స్ట్రైక్ మీరున్నారా మీరే చేపిస్తున్నారా అంటే ఎస్ తెలుగుదేశం పార్టీ ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉంటాం వాళ్ళకంటగా ఉంటాం ఒక ఎన్జిఓలు కాదు ఒక ఊర్లో కూడా జరిగిన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను చేసిన వాళ్ళకు అండగా ఉంటా వాళ్ళకు తోడుగా ఉంటా మీ గుండెల్లోని తరబోతాం ఏంటి తమాషాలు ఆడుతున్నావు నువ్వు ఏదో మొట్టమొదటిసారిగా నువ్వే ముఖ్యమంత్రి అయినట్టు 3 ఏళ్ల ముఖ్యమంత్రి భోగానికే ఇంత వస్తే ఇంతమంది 14 ఏళ్లు పనిచేసింది నాకెంత ఉండాలి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలి వెళ్ళి చట్టాన్ని అమలు చేయడంలో ఇష్ట ప్రకారం చేస్తే ఆ చట్టాన్ని ఉల్లంఘించిన ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఉంది రేపుంది ఎల్లుండుంది ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే ఈ జగన్ రెడ్డికి ఏమీ మీ మీద ఇది లేదు ప్రేమ ఉండదు మిమ్మల్ని బలిపశువులు చేస్తాడు బాకరాగాడే చేస్తాడు దానికి మీరు సిద్ధపడితే అది మీ కర్మ నేను ఒకటే చెప్తున్నా ఈ రాష్ట్రంలో చట్ట ప్రకారం పాలన జరగాలి పోలీసులు వ్యవహరించాలి ఆ విధంగా వ్యవహరించిన పోలీసుల్ని తప్పకుండా వదిలిపెట్టే సమస్య లేదు ఈరోజు ప్రైవేట్ కేసులు వేస్తాం కేసులన్నీ ప్రజల్లోకి తీసుకెళ్తాం నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని ఈ డీజీపీని 3 సంవత్సరాల్లో 8,000 కేసులు తెలుగుదేశం పార్టీ పైన పెట్టారో చెప్పే ధైర్యం మీకుందని అడుగుతున్నా కేసు పెట్టండి నేరం పెట్టండి మీరేసిన సెక్షన్లు కూడా చెప్పండి ఏమేమన్నా హత్యలు చేశారా అత్యాచారాలు చేశారా దోపిడీలు చేశారా ప్రజా సమస్యలపైన పోరాడమే తప్ప ప్రజలకు అండగా నిలబడడం ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకోవడం తప్ప
వీళ్ళు ఒక టెర్రరిస్టులుగా తయారైపోయారు. నేను ఒకటే చెప్తున్నా, ఇది ప్రజాస్వామ్యం, మీ ఆటలు ఇక్కడ సాగనీయం. నీలాంటి వాళ్ళు చాలా మంది చూశాం, దాంట్లో ఫేసింగ్ ఫాస్లో మీరు వచ్చారు తప్ప ఇంకోటి కాదని కూడా హెచ్చరిస్తున్నా. ఈరోజు మీరు చూస్తే ముగ్గురు మాజీ మంత్రులను అరెస్ట్ చేస్తారా? మీరు అచ్చెన్నాయుడిని, కొల్లు రవీందర్ని, దేవిని ఉమా ఏ నేరం చేశారు చెప్పండి. ఒక ఆయన ఫోన్ చేశాడంట ఆయన అసిస్టెంట్ కి, ఆయన అసిస్టెంట్ కి ఫోన్ చేస్తే కొల్లు రవీందర్ని అరెస్ట్ చేసేస్తారు మర్డర్ కేసులో. ఇంకో పక్కన అక్కడ మైనింగ్ దానికి పోతే న్యాయం చేయమని దేవిని ఉమా అడు కూర్చున్నాడు, దానిపై జైలు పంపించేస్తారు. అచ్చెన్నాయుడు గారు ఎవరికో ఒక లెటర్ రాస్తే లెటర్ ఇస్ నాట్ ఎ కాగ్నిజెన్స్, దానిపైన యాక్ట్ చేసే వాళ్ళు యాక్ట్ చేస్తారు, దానిపైన అరెస్ట్ చేస్తావా? మరుగతిని ఇన్నేళ్లు పెట్టాలి జైల్లో. ఇంకో పక్క ఆరు మంది మాజీ ఎమ్మెల్యేల పైన కేసులు పెట్టావా, జైలు పంపిస్తావా? కోన రవికుమార్ అదే మరిగా నల్లమెల్లి రామకృష్ణారెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, దూళ్లిపాల నరేంద్ర కుమార్, చింతమనేని ప్రభాకర్, జేసీ ప్రభాకర్ రెడ్డి, నేను అడుగుతున్నా ఏం చేశారు మీరు వీళ్ళందరూ అరెస్ట్ చేసి? ఏమి సాధించారు మీరు అడుగుతున్నా? వీళ్ళ కాకుండా కోడేళ్ల శివప్రసాద్ని వేధించి వేధించి వెంటాడి కడాన ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చాడు ఒక పల్నాటి టైగర్, గొప్ప ధైర్యం ఉండే వ్యక్తి. అలాంటి వ్యక్తిని మానసికంగా వేధించి చంపేసే పరిస్థితికి వచ్చారు మీరు, పొట్టన పెట్టుకున్నారు. ఇంకో పక్క నిమ్మల రామానాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎర్రపతినేని రాయ, ఆలపాటి రాజా, అదే మరి నక్కా ఆనందబాబు, గల్లా జయదేవ్, వంతల రాజేశ్వరి, పుల్లారావు నారాయణ, అదే మరిగా మీరు చూస్తే యనమల, ఇంకో పక్క చినరాజప్ప. ఈ విధంగా లెక్కేసుకుంటూ పోతే కొన్ని వందల మంది పైన కేసులు పెడతారా మీరు? ఇంకో పక్కన అశోక్ పైన వారసత్వంగా వచ్చిన ఆస్తి, వాళ్ళ తల్లిదండ్రులు దయాదర్శనాలపైన ఆ ఛారిటీ ఇచ్చారు. వాళ్ళు ఒక ఛారిటీ ఇస్తే ఆ దాతలపైన నువ్వు కేసు పెడతావా? నీ ఇష్ట ప్రకారం బిహేవ్ చేస్తావా? ఇంకో పక్కన గుంటూరులో హత్యకు గురైన అనూష ఇంటికి పోయి పరామర్శించకపోతే లోకేష్ పైన కేసులు పెడతారు. ఇంకో పక్కన పట్టాభి ఆయన ఇంటి పైన దాడి చేసి రెండు సార్లు ఆస్తులు పూర్తిగా ధ్వంసం చేసి తిరిగి ఆయన పైన కేసులు పెడతారు. ఎంత ధైర్యం ఉండాలండి మీకు, ఎంత బరిదిగించాలి మీరు? ఇంకో పక్క అయ్యన్న పాత్ర పైన కేసులు పెట్టారు. ఈ విధంగా లెక్కేసుకుంటే ఇప్పటికీ నేను ఒకటే చెప్తున్నా, 4000 మంది పైన మీరు కేసులు పెట్టారు, అదే మరి ముగ్గురు మంత్రులను అరెస్ట్ చేశారు మాజీ మంత్రుల్ని. ఇంకో పక్కన 6 మంది మాజీ ఎమ్మెల్యేలు అరెస్ట్ చేశారు. ఇంకో పక్కన చూస్తే మాజీ ఎమ్మెల్యేలు గాని, ఇంపార్టెంట్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జెస్ గాని, బీటెక్ రవి లాంటి వ్యక్తులు గాని ఒక 70-80 మందిని అరెస్ట్ చేశారు. ఇంకో పక్కన 33 మందిని పొట్టన పెట్టుకున్నారు, ఘోరంగా చంపేశారు. ఇవి కాకుండా ఆస్తుల ధ్వంసం 120 చేశారు, కొత్త మిత్రాలు తీసుకొచ్చారు. మామూలుగా కొడితే ఒక దెబ్బ కొడితే వీళ్ళు మళ్ళా రికవర్ అవుతారు, కాబట్టి వీళ్ళ ఆస్తిని మొత్తం ధ్వంసం చేసేయాలి, ఆర్థిక మూలాలను నాశనం చేయాలి. దానివల్ల ఇంట్లో కూడా ఆర్థిక ఇబ్బందులు వచ్చి ప్రెషర్ పెట్టాలి, మీరు బయట పోవద్దండి, మనకెందుకే రాజకీయం అని చెప్పాలి. ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. అందుకే నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, మీరు ఒక వైట్ పేపర్ ఇవ్వండి, లేకపోతే మేమే ఒక పేపర్ ఇస్తాం. ప్రతి ఒక్క దానిపైన చర్య చర్చ జరగాలి, ప్రజల్ని చైతన్యవంతులు చేస్తాం, ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తాం. ఈ ప్రభుత్వం ఒక టెర్రరిస్ట్ మారుగా ప్రజల పైన దాడి చేస్తున్నారు, వాళ్ళ కండగా వచ్చే రాజకీయ పార్టీ పైన దాడి చేస్తున్నారు, సమస్యలు మీరే క్రియేట్ చేస్తున్నారు. మళ్ళా సమస్యలు పరిష్కారం చేసినట్టు నటించి జేజేలు బలకమని ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇవన్నీ జరగడానికి వీలు లేదు. ఆ విషయం పోలీసు గుర్తుపెట్టుకోవాలి, ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోవాలి,
వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మా కార్యకర్తలు నాయకులు ఎట్టైతే బాధపడుతున్నారో రేపు మళ్ళా ఒక రోజు ఉంది. అది మీకు గుర్తుండాలి. మిడ్ నైట్ అర్ధరాత్రి అశోక్ బాబుని లిఫ్ట్ చేస్తే మిమ్మల్ని లిఫ్ట్ చేయలేమా? నేను 30 ఏళ్ళు అనుకోనంటే మిమ్మల్ని చేయలేనా? 22 ఏళ్ళు అధికారంలో ఉన్నాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకొక పక్కన చాలా దారుణం ఇది. వరుణ్ రెడ్డి జైలర్ అనంతపూర్లో ఒక ప్రిజన్ లో జైలర్గా ఉంటే మొద్దు సీను హత్య అక్కడే జరిగింది. హత్య జరిగితే నేనున్నప్పుడు కాదు, 2011-12 ఆ ప్రాంతంలోనే అతన్ని సస్పెండ్ చేశారు. అక్కడి నుంచి అతను లూప్ లైన్ లో పెట్టారు. అతని ఇంక్రిమెంట్స్ అన్ని కట్ చేశారు. నేను వచ్చినప్పుడు ఎక్కడ కనపడలా మళ్ళా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్, అతనికి మొత్తం అన్ని కూడా సస్పెన్షన్లు అన్ని క్యాన్సిల్ చేసి ఆల్ బెనిఫిట్స్ ఇచ్చి కడప జైలుకు తీసుకొచ్చాడు. అంటే వివేకానంద రెడ్డి హత్య చేసిన ముద్దాయిలు అక్కడ ఉన్నారు. అంటే మనం చంపేస్తారా? సిబిఐకి లెటర్ రాస్తాను, అందరికీ రాస్తాం. అలాంటి వ్యక్తి సర్వీస్ లో ఉండడానికి అర్హత లేదు. ఎక్కువ ఉండాలంటే జైల్లో ఉండాలి అతని వ్యక్తి. అలాంటి తప్పుడు వ్యక్తులను తీసుకొచ్చి మీ ఇష్ట ప్రకారం చేస్తారా? ఇదే నా నీతి. అందుకే చెప్తున్న దానిపైన కూడా చర్చ జరగాల. వివేకానంద రెడ్డిని చంపి నాటకాలాడి ఇప్పుడు తర్వాత అక్కడ ఎవరైతే అక్షిదులున్నారో వాళ్ళని కూడా చంపేయాలనుకోవడం ఎంత దుర్మార్గం అండి ఇది. అంటే నీకు భయపడుతున్నారా? అందరూ భయపెట్టాలనుకుంటున్నావా? నీ ఆటలు సాగం. ఆ విషయం గుర్తుపెట్టుకో. ఆ రోజులు అయిపోయినాయి. చివరి రోజులకు వచ్చారు మీరు కూడా. తప్పు పనులు చేసిన వాడు ఎవ్వడు సర్వైవ్ కాడు. ప్రజల్ని భయభ్రాంతులు చేస్తే 2 రోజులు భయపడతారు, తిరుగుబాటు చేస్తే నియంత్రణంతా కాల గర్భంలో కలిసిపోయారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీనిపైన ఎట్టి పరిస్థితుల్లో కూడా వైట్ పేపర్ ఇవ్వాలి డీజీపీ. లేకపోతే మేమే ప్రతి ఒక్క ఎఫ్ఐఆర్ ని డిబేట్ చేస్తాం, డిస్కస్ చేస్తాం, ప్రైవేట్ కేసులు వేస్తాం. అవన్నీ కూడా ఒక షేప్ తీసుకొచ్చి భవిష్యత్తులో తప్పు చేసిన ప్రతి ఒక్కరిని శిక్షించే వరకు వదిలిపెట్టాం. ఇది గుర్తుపెట్టుకోమని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఈరోజు అశోక్ బాబు గారి అయితే వాళ్ళ మిస్సెస్ అయితే ఎంత బాధపడ్డారండి. మిడ్ నైట్ తీసుకుపోతే ఎక్కడ తీసుకుపోయారు తెలియదని ఆవిడ ఆవేదన. వాళ్ళ అబ్బాయి హైదరాబాద్ లో ఉంటే అతనికి బాధ. నేను అడుగుతున్నా, ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి మీకు అధికారం ఇచ్చింది? ప్రజాహితం కోసం పనిచేయండి. మేము కూడా సహకరిస్తాం. ఇలాంటి తప్పుడు పనులు చేసి రాజకీయం చేయాలనుకుంటే, బూతులు తిడుతూ మా మనోభావాలను దెబ్బతీయాలనుకుంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మరొక్కసారి హెచ్చరిస్తున్నా. చాలా మందిని చూసా, మిమ్మల్ని చూస్తున్నా, మీరేమి చేయలేరు. ఇలాంటి ఎక్కడ చూసినా బెదిరించేయడం, బ్లాక్మెయిల్ చేయడం, కేసులు పెట్టడం, లేకుంటే తీసుకుపోయి ఇష్టానుసారంగా పోలీసులు ప్రవర్తించి నిన్న కూడా జరిగింది తప్పని పోలీసులు చెప్తున్నా. మీరు తీసుకుపోయిన కేసు తప్ప ఒక్క పక్క డైవర్ట్ అయిన ఇష్ట ప్రకారం చేస్తే అవన్నీ కూడా వదిలిపెట్టే పరిస్థితి ఉండదు భవిష్యత్తులో. అందరికీ గుణపాఠం చెప్తాం, వదిలిపెట్టమని మరొకసారి హెచ్చరిస్తాం. ఇప్పుడు కడప జైలుకి వేశారు వరుణ్ రెడ్డిని. ఆయన అనంతపూర్ జైలుగా ఉన్నప్పుడు పరిటాల రవిని చంపినటువంటి ముద్దు సీను ఆ జైల్లో ఉన్నాడు. కాబట్టి అందరిని ఆ కేసులో మీరు ఒకసారి చూస్తే, పరిటాల రవీంద్ర కేసు చూస్తే, ఎవరైతే చంపారో పరిటాల రవీంద్రని ఒక్కొక్కరినే చంపుకుంటా వచ్చారు. ఎవరు మిగిలినా వాస్తవాలు బయట వస్తాయని సాక్షి జైలర్ వరుణ్ రెడ్డి జైలర్ అనంతపూర్ లో ఉన్నప్పుడు ముద్దు సీను అక్కడ జైల్లో చంపేశారు. అప్పుడు ఈయన జైలర్. ఆయన సస్పెండ్ చేశారు తర్వాత వచ్చిన గవర్నమెంట్లన్నీ. ఆయనకు అన్ని కూడా సస్పెన్షన్లు ఇన్వోక్ చేసి ఈ జగన్ రెడ్డి ఇప్పుడు కడప పంపించాడు. కడపలో ఎవరున్నారు? వివేకానంద రెడ్డిని చంపిన ముద్దాయిలందరూ కడపలో ఉన్నారు. అంటే వాళ్ళు కూడా లేపేస్తారా? అంటే ఎక్కడికి పోతున్నారు మీరు? ఇవన్నీ కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఈ జైల్స్ అంటేనే ప్రజలు భయపడిపోయే పరిస్థితికి వచ్చారు, నాయకులు భయపడుతున్నారు. ఒకప్పుడు జైలు అంటే ఎవరు భయపడేవాళ్ళు కాదు.
జైలుకు పోవడానికి భయపడడం కాదు ప్రతి ఒక్క ఇంట్లో ప్రాణహాని ఉంటుంది ఆ జైల్లో ఏం చేస్తారో తెలియదు థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారు కావాలను కొడతారు అదే జరిగింది రఘురామకృష్ణరాజు జుడిషియల్ కస్టడీలో ఉంటే అతనిపై థర్డ్ డిగ్రీ ఉపయోగించారు నేను అడుగుతున్న సిబిసి ఏడిని ఎన్ని గట్స్ ఉండాలి మీకు ఎంత ధైర్యం ఉండాలి మామూలు ఎన్క్వైరీ కాదు సిబిసి ఏడి మీరు జుడిషియల్ కస్టడీలో ఉండే వ్యక్తిని ఒక పార్లమెంట్ మెంబర్ని కొట్టడానికి మీకు ఎంత ధైర్యం ఉండాలండి ఏమనుకుంటున్నారు మీరు అంటే మాట్లాడేవాళ్ళు లేరనా ఇష్టానుసారంగా తయారయ్యారు ఇవన్నీ గుర్తుపెట్టుకొని హెచ్చరిస్తున్నారు అడిగేది ఏంటి మీరు అడగడం హూ ఆర్ దే నీ పనేంటి ఎందుకు అరెస్ట్ చేశావు ఆ పేరు చెప్పి అరెస్ట్ చేయను అప్పుడు నేను చెప్తా సమాధానం నీకు నువ్వేం చెప్పావు ఆయన ఏదో సర్టిఫికెట్ తప్పు ఇచ్చాడు లేకుంటే ఇది చేశారని నిన్న కూడా చాలా పెట్టాం మేము మీ వాళ్ళందరివి లోకాయుక్తి కూడా క్రాస్ అవుతున్నారు అది రికమెండరీ బాడీ రికమెండేషన్ బాడీ దానికి నిబంధనలు ఉన్నాయి ఆ విషయం కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అన్ని కూడా వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించారన్నా నేను నిన్న అందులో భాగమే ఏమి జరుగుతున్నాయి ఇతనే వరుణ్ రెడ్డి పెట్టి వాళ్ళు చేస్తారు జగన్ రెడ్డి ఎవరికి ఉంది అవినాష్ రెడ్డి జగన్ రెడ్డి వెలుగక సంబంధాలు ఎవరికి కావాలి ఆ రోజు ఏం చెప్పావు సిబిఐ ఎన్క్వైరీ కావాలన్నావు ఇప్పుడేమన్నావు సిబిఐ ఎన్క్వైరీ వద్దన్నావు వాళ్ళ చెల్లెలే కోర్టుకు వెళ్ళింది సిబిఐ ఎన్క్వైరీ ఇప్పించింది అవినాష్ రెడ్డి కాపాడాలి ఇంక మార్గం ఏంటి పెళ్ళగొడ లేపియాలి కలిశాడు అడిపోయి కలిశాడు అంటే ఏంటి ఇవన్నీ మీ గుట్టంతా బయట వస్తుందని అంటే పులివేందల్లో ఎప్పుడైనా సరే 40 ఏళ్లుగా 45 ఏళ్లుగా ఒక రాజకీయం స్వేచ్ఛగా జరిగిందండి ఎప్పుడు జరగదా ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా అలాంటి హత్యలు మీరు చేయలేరు చేస్తే మీరు కూడా జైలు పోవడం ఖాయం మళ్ళా దానిపైన కూడా ఆ విషయం గుర్తుపెట్టుకునే సరిస్తాం వాళ్ళ దృష్టిని తీసుకొస్తాం ఇంకా దీన్ని నీచాతి నీచమైన స్థాయికి దిగజారిపోయింది సిబిసిఐడి అండ్ ఏసీబీ దీన్ని ఏ విధంగా ప్రక్షాళన చేయాలో రేపు రాబోయే రోజుల్లో చూస్తాం వ్యక్తులు కూడా చెప్తున్నా మీరు కూడా తప్పించుకోలేరు చీరాల కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని ఆ జిల్లాకు డాక్టర్ అంబేద్కర్ పేరు పెట్టాలని కోరుతూ చీరాల ముక్కోణం పార్కులోని అంబేద్కర్ విగ్రహం దళిత ప్రజా సంఘాల వద్ద కరపత్రాలు ఆవిష్కరించారు సీఎం వైఎస్ జగన్ 13 జిల్లాలను 26 జిల్లాలుగా ప్రకటించారన్నారు బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ జిల్లాను చీరాల కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరారు 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు చీరాల కేంద్రంగా ఉందన్నారు చీరాల శాసనసభ్యులు కర్ణం బలరామకృష్ణమూర్తిని చీరాల కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు కృషి చేయాలని కోరతామన్నారు ఈ కార్యక్రమంలో పులిపాటి బాబురావు పులిపాటి రాజు ఎన్ఎం ధర్మ నల్లబోతుల రాజ్కుమార్ సయ్యద్ బాబు సలీం మామిడాల సుబ్బారావు కుమార్ పండ్లూరి వినోద్ పీరిగరాము గరిక మోహన్ రావు పాల్గొన్నారు మేమందరం కూడా చీరాల ప్రజలు కూడా స్వాగతిస్తున్నాము అయితే బాపట్ల జిల్లాని అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయమని చెప్పేసి మేము చీరాల పట్టణ ప్రజలందరి తరఫున మేము అడుగుతున్నాము గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రులుగా చేసిన టంగుటూరి ప్రకాశం పంతుల గారికి ప్రకాశం జిల్లాని పేరు నామకరణం చేయడం జరిగింది అదేవిధంగా కడప జిల్లాకి వైఎస్ రాజశేఖర రెడ్డి జిల్లాగా నామకరణం చేయడం జరిగింది ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఉద్యమకర్త ప్రధాన భూమిక పోషించిన పొట్టి శ్రీరాములు గారు నెల్లూరు జిల్లా పొట్టి శ్రీరాములు గారు నామకరణం చేయడం జరిగింది ఇప్పుడు పెట్టిన 26 జిల్లాల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రంలో ఆ జిల్లాల్ని పెంచడం జరిగింది ఈ క్రమంలో మేమంతా ఎస్సీ ఎస్టీ బీసీ
ముస్లిం మైనార్టీ ఆ పెద్ద కులాల్లోని ఆ పేదలమంతా కలిసి ఏకతాటిపై వచ్చి ఈ రాష్ట్రంలో ఈ జిల్లా అయినటువంటి ఆ బాపట్లని అంబేద్కర్ జిల్లాగా ఆ నామకరణం చేయాలని అలాగే ఆ చీరాలని ముఖ్య కేంద్రంగా చేయాలని మేమంతా ముఖ్య తంటకంటంతో ఆ జగన్మోహన్ రెడ్డికి ఈ రకంగా తెలియపరుస్తున్నాం. ఏదైతే పార్లమెంట్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆంధ్రప్రదేశ్లో జిల్లాలు చేస్తారని చెప్పి ఆయన గత ఎన్నికల్లో చెప్పడం జరిగింది. మరి ఈ రోజున ఆ యొక్క పార్లమెంట్ నియోజకవర్గాల మొత్తాన్ని కూడా మరి జిల్లాలుగా చేస్తున్నటువంటి సందర్భంలో మేము కోరేది ఏంటంటే ఈ రాష్ట్రంలో 26 జిల్లాలు ఏర్పడుతుంది కాబట్టి వీటన్నిటికీ కూడా మేము దేవుళ్ళది దయ్యాలది రౌడీలది గోండాల పేరు పెట్టద్దని చెప్తున్నాం. ప్రధానంగా ఈ రోజున బాపట్ల పార్లమెంటుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా పెట్టమని పెద్ద చరిత్ర. ప్రపంచంలోనే ఇటువంటి మేధావి గొప్ప తెలివిగల లేరని చెప్పి ప్రపంచంలోటువంటి ప్రముఖులందరూ కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ రోజున మేము అందరం కూడా అంటే ఇవి ఒక ప్రణాళిక ప్రకారం జిల్లా కలెక్టర్కి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరితోటి మమేకమై అందరిని కలుపుకొని తీసుకొని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఓ వినతిపత్రం అందజేస్తానికి ఓ సిద్ధపడుతున్నాం. ఈ క్రమంలో ఈరోజు ఈ పాంప్లెటు ప్రకాశం జిల్లా చీరాల కొత్తపేటలోని క్రైస్తవ ప్రార్థనా మందిరంలో వివిధ మతాలు సంస్కృతులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవ ఫాదర్లు పాస్టర్లు మాట్లాడారు. ఎవరి ఆచారాలు సంస్కృతులు వారివన్నారు. విభిన్న సంస్కృతులు జాతులు మతాలున్న దేశం అందన్నారు. ఏ మతాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయకూడదన్నారు. ఖురాన్ బైబిల్ భగవద్గీత అన్నింటిలో సహనం స్నేహం సౌభ్రాతృత్వం బోధించాయని గుర్తు చేశారు. బాప్టిజం లాగా జరుగుతుంది. వాళ్ళు పాపాలను ఒప్పుకొని దాని తాలూకా మొత్తం గత జీవితాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తూ హషేమే నిజమైన దేవుడని హషేమ్ని బాటలో వెళ్ళటాని కోసం ఇక్కడ కన్వర్షన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గాను పెద్దలు అందరూ అబ్బాయిలు ముగ్గురు అమెరికా నుంచి వచ్చారు, ఒకరు ఇజ్రాయెల్ నుంచి వచ్చి ఈ ప్రోగ్రామ్ను కన్వర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ. Shalom everybody, this is Dr. Abraham from, I'm an Israeli Indian. I've been asked how to answer the question about Judaism. What is Judaism? Judaism is very simple. Judaism is connection between human and God. In Hebrew we call Hashem. This is Judaism. And the connection becomes more stronger with his commandment if you follow. This is Judaism. And his commandments also in form of Torah, our greatest book in the world. This is Judaism. Connection of human with God and the tools of this connection. ప్రకాశం జిల్లా చీరాల పట్టణం 20వ వార్డు విఠలనగర్ సచివాలయంలో స్వచ్ఛ సంరక్షణ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ నిధులతో 1,50 మూడు రకాల డస్ట్బిన్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 25-26 వార్డుల కౌన్సిలర్లు పాపిశెట్టి సురేష్ నాయుడు, ఉప్పులూరి శోభనారెడ్డి, శానిటరీ సెక్రటరీ దేవరకొండ ప్రసన్న పాల్గొన్నారు. వీళ్ళందరూ ద్వారా పరిపాలనను ప్రజల ముంగిట నీటి చెప్పే పరిపాలనకు తీసుకెళ్లాలనే సదుద్దేశంతో ఈయన ఏర్పాటు చేశారు. దానిలో భాగంగానే శానిటరీ సెక్రటరీ గారు ఉన్నారు. ఆ శానిటరీ సెక్రటరీ గారి ద్వారా స్వచ్ఛ సంరక్షణ అనే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ స్వచ్ఛ సంరక్షణ కార్పొరేషన్ ద్వారా ఈ సచివాలయాలు ఎవరైతే దాని మార్పులు పరిశ్రమిక పాలన తీసుకెళ్లాలనే ఉద్దేశాన్ని సంకల్పించారు. అతని పేరునే బాబూజీ పేరునే స్వచ్ఛ సంకల్పాన్ని ఏర్పాటు చేసి గాంధీ గారు పుట్టిన అక్టోబర్ 2 నుంచి ఈ కార్యక్రమాన్ని ఇమ్యులేషన్ చేస్తూ ఉన్నారు. అయితే మనకి ఇక్కడికి వచ్చేందుకే కొంచెం లేట్ అవ్వడం జరిగింది. ఈ చెత్తని అంటే సహజంగా ఉదయాన్నే ఈ తడి చెత్త కానీ గురి చెత్త అనేది వస్తుందంటే కేవలం ఉదయాన్నే నదిలో నీరే ఇంటి శుభ్రపరచుకొని ఇంటి చుట్టుపక్కల మొత్తాన్ని పరిసరాలు చిమ్మి బయట బాగా వస్తూ ఉంటారు. ఆ పారిపోసే వ్యవస్థ లేకుండా
ఈ డబ్బాలనేది పెట్టి ఈ డబ్బాల ద్వారా చెత్తను తీసుకెళ్లే వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ప్రకాశం జిల్లా వేటపాల మండలం కొత్తపేటలోని విఘ్నేశ్వర వీరభద్రస్వామి నాగలింగేశ్వర స్వామి నవగ్రహ దేవాలయంలో విశేష పూజలు నిర్వహించారు. అష్టమ వార్షికోత్సవం సందర్భంగా గ్రామ పరిసర ప్రాంతాల్లోని భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కొత్తపేట గ్రామం నందు వేయించేసినటువంటి శ్రీ వరసిద్ధి వినాయక పార్వతీ సమేత నాగలింగేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆదిత్యాది నవగ్రహ దేవస్థానం నందు త్రైహాండిక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిష్టా మహోత్సవ షష్టమ వాసర పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు విశేషంగా ఈ యొక్క కొత్తపేట గ్రామ భక్త మహాశైలు పూర్వకంగా అదేవిధంగా ఆలయ అర్చకులు వెంకట శేషగిరి శర్మ మరియు ఆలయ పర్యవేక్షులు కోనూరు వెంకటరావు సహితంగా స్వామివారి యొక్క షష్టమ వాసర పర్వదినాన్ని అత్యంత వైభవవిధంగా మహోత్సవాన్ని సంపూర్ణంగా దిగ్విజయంగా విజయవంతం చేశారు. ఈ యొక్క విజయవంత మహోత్సవంలో విశేషించి గ్రామ పెద్దలైనటువంటి పెద్దలకి సంస్కార సన్మాన సభ నిర్వహించడం జరిగింది. కావున భక్త మహాశైలందరూ కూడా ఈ యొక్క విశేషమైనటువంటి పర్వదిన పురస్కారాన్ని అందరూ కూడా స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కాగలని మనవి. ప్రకాశం జిల్లా చీరాల ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోట్ల బజార్లో ఉన్న తొలబంధు శ్రీనివాసులు స్టీల్ దుకాణంలో చోరీ జరిగింది. గత రాత్రి దుకాణం తాళాలు పగలగొట్టి 2 లక్షల రూపాయల నగదును అపహరించుకొని పోయారని దుకాణ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లోజ్ టీం వేలిముద్రల ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐవి మల్లికార్జునరావు తెలిపారు. గుర్తు తెలియని కొంతమంది దుండగులు తులాబంధు గౌరీశంకర్ గారి స్టీల్ సామాన్ కొట్లో తలుపులు తాళం పగలబెట్టి షాపులో ఉన్నటువంటి 2,45,000 రూపాయల క్యాష్ని దొంగిలించిపోయినారు. దీని మీద ఈ తులాబంధు గౌరీశంకర్ గారు ఇచ్చిన రిపోర్ట్ని మేము క్రైమ్గా రీచ్ చేస్తున్నాము. దీని మీద దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఫర్దర్గా దీని మీద ఈ నేరం చేయడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాబుల్ అఫెండర్స్ని పట్టుకుని కేసు త్వరలోనే డిటెక్ట్ చేస్తాం. జిల్లాల పునర్విభజనలో కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలని ఎమ్మెల్యే మానుకుంట మహీధర్ రెడ్డి కోరారు. ఈ పాటికి 2 దఫాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి ఉత్తరాల రూపంలో తీసుకెళ్లినట్లు తెలిపారు. కందుకూరు రెవెన్యూ డివిజన్ను కూడా యథాతథంగా కొనసాగించాలని కోరారు. అందుకు అవసరమైన ఉద్యమంలో ప్రజలందరూ కలిసి రావాలని కోరారు. డివిజన్ హోదాని కందుకూరికి యథాతథ స్థితిలో ఉంచేందుకు ఏదైతే డివిజన్ రద్దు కార్యక్రమాన్ని చెబుతున్నారో దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ అభ్యంతరాలను ఇచ్చుకునేదానికి 4 రోజుల గడువును ఇచ్చినందువలన ఈరోజు మా యొక్క స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరూ కూడా కంఠంతో ఈ జిల్లాలోనే మా కందుకూరు నియోజకవర్గాన్ని కొనసాగించే దానికోసంగా అందరూ కలిసికట్టుగా రావడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రాన్ని అందరూ కూడా సంతకాలు చేసి వారి డిమాండ్ని ప్రభుత్వానికి తెలియజెప్పమని చెప్పి ఈరోజు ఇవ్వటం జరిగింది. మేము పూర్తి ఆశాభావంతో ఉన్నాం. కందుకూరు నియోజకవర్గం ప్రకాశం జిల్లాలోనే కొనసాగుతుంది అనే పూర్తి నమ్మకం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా మా యొక్క ఇబ్బందులని మా యొక్క విజ్ఞప్తుల్ని సంపూర్ణంగా పరిశీలించి మాకు న్యాయం చేస్తాడన్న నమ్మకంతో మేము ఉన్నాం. ఇప్పటికే ముఖ్యమంత్రి గారి దృష్టికి 2-3 లేఖల ద్వారా ఇప్పటికే వారి దృష్టికి తీసుకపోయినా ప్రకటించిన వెంటనే తొలి ఉత్తరం కూడా మా దగ్గర నుంచే ముఖ్యమంత్రి దారికి పంపించాం. కానీ దీనిని ఇంకొక రకమైన విధానంలో మనం దీన్ని నడపకూడదు. అందరూ సంయుక్తంగా పార్టీలకు అతీతంగా ఆ ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్కరి యొక్క అభిలాషని గౌరవిస్తూ మన కార్యక్రమాలు నిర్వహించుకోవాలని చెప్పి మేము నిన్న కూడా అక్కడ పత్రికా సమావేశంలో తెలియజేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని మేము జిల్లా స్థాయికి ఎందుకు తీసుకొచ్చినామనంటే ఇక్కడ అప్పీలింగ్ అథారిటీ జిల్లా కలెక్టర్ గారు కాబట్టి ఇంతవరకు కందుకూరు ప్రాంతం నుంచి 3 అప్లికేషన్లు వచ్చాయని రాత్రి డిఆర్ఓ గారు చెప్పారు. ఒకటి నేను ఇచ్చిన అప్లికేషన్ మొట్టమొదట్లు, ఆ తర్వాత ఎమ్మెల్సీ గారు ఇచ్చింది, ఆ తర్వాత ప్రెస్ రిపోర్టర్స్ ఇక్కడ కందుకూరు వారు వచ్చి ఇక్కడ అందజేసిన వినతి పత్రం. అందుకని వినతి పత్రాల సంఖ్య పెరగాలి. ప్రజల డిమాండ్ని మనసుల్లో పెట్టుకోకుండా
కాగిత రూపంలో పెట్టుకొని జిల్లా యంత్రాంగానికి సకాలంలో రేపు 23వ తారీఖు లోపల వీటిని అందజేయాలి. ఈ యొక్క ఆలోచనని వాళ్ళకి కలిగించాలంటే ముందు ప్రజాప్రతినిధులుగా స్థానిక సంస్థలు ఉన్నవారు వీరు ఒక అడుగు ముందుకు వేయాలన్న ఆలోచనతో వీరందరూ ఈరోజు కలిసికట్టుగా ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇవ్వటం జరిగింది. మమ్మల్ని ప్రకాశం జిల్లాలోనే ఉంచాలి అనేది మాది. ఆ డిమాండ్ ఎప్పటికీ కూడా చెరిగిపోదు. వీఆర్ఓల సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 8 నుండి చేపట్టిన రిలే దీక్షలు ప్రకాశం జిల్లా హనుమంతునిపాడులో 6 రోజు కొనసాగించారు. మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం నాయకులు ప్రభాకర్ కృష్ణ, బాల అంకయ్య, తిరుపాలు నాగూర్, జోసఫ్ నరేష్, మౌలాలి యేసు పాల్గొన్నారు. ఏ విధంగా చేస్తున్నామో రాష్ట్ర ప్రభుత్వం దయచేసి గమనించి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చినటువంటి హామీని దయతోటి నెరవేర్చాలని, మా వేతనాల్లో రికవరీ చేయడం జరుగుతుంది, దాన్ని కూడా వెంటనే రద్దుపరిచి చనిపోయినటువంటి వీఆర్ఏ కుటుంబాలకు వాళ్ళ కుటుంబంలో ఉద్యోగం నియమించాలని, అలాగే అర్హత ఉన్నటువంటి వాళ్లకు ప్రమోషన్లు కల్పించాలని ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు మేము చేపట్టినాము. అలాగే 22వ తేదీ వరకు జరుగుతుంది. తర్వాత 1, 2, 3 తారీఖుల్లో జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోతే సెలవు విజయవాడ రాష్ట్ర వ్యాప్తంగా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 54వ వర్ధంతి బీజేపీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా అద్దంకిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సాతులూరి భావనారాయణ, బాపట్ల పార్లమెంటు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కాశీదేవి, రావిపాటి మాట్లాడారు. పండిట్ దీన్ దయాళ్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు సాంబశివరావు, సుప్రజ, టి శ్రీనివాసరావు, విష్ణువర్ధన్, కె కోటి, బాలాజీ, నాగేశ్వరరావు, విజయరాణి, విశాలాక్షి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మండలం నుంచి అందరూ కార్యకర్తలు వచ్చారు. జయప్రదం చేయడం జరుగుతుంది. ఇది అధిష్టానం ఆదేశానుసారం ఈ కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. పరమ పూజ్య పండిత్ దేవదాల్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా కోర్సిపాడు మండలంలోని మేదర్మిట్ల గ్రామంలో మహిళా మోర్చా బాపట్ల పార్లమెంటు అధ్యక్షురాల ఆధ్వర్యంలో ఈ కోర్సిపాడు మండలంలో సాతులూరి భవనారాయణ వచ్చేదలికి వాళ్ళింట్లో ఈ దీన్ దయాళ వర్ధంతి కార్యక్రమం జరగడం జరిగింది. ఈ ఒక దీన్ దయాళ ఉపాధ్యాయ రాష్ట్ర సేవ సంఘ మార్గంత పండిత్ దీన్ దయాళ ఉపాధ్యాయ 1916 సెప్టెంబర్ 26 ఉత్తరప్రదేశ్ మదర్ దగ్గర నగ్లా చంద్రగన్ 52 భారతీయ జనసంఘ్ చేరి ఉపాధ్యాయుడిగా నియమితులై పార్టీకి ఎంతగానో సేవలు అందించారు. జాతీయ స్థాయిలో కొంతమంది మరణించే వరకు మాత్రమే జీవించి ఉంటారు, కానీ కొంతమంది మరణించిన తర్వాత కూడా జీవిస్తారు. అలాంటి వారిలో 2వ కోవకు చెందిన వారు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. ఈ సందర్భంగా ఆయనకు గన్ని వాళ్ళు అర్పిస్తారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు బెదిరింపులు దేనికోసం? చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ కౌంటర్. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అక్రమ అరెస్టుపై తీవ్రంగా స్పందించిన టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు, మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిక. చీరాల కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసి డాక్టర్ అంబేద్కర్ పేరు పెట్టాలని చీరాలలో దళిత ప్రజాసంఘాల ఆందోళన. ప్రకాశం జిల్లా చీరాల కొత్తపేట క్రైస్తవ ప్రార్థనా మందిరంలో వివిధ మతాలు సంస్కృతులపై అవగాహన సదస్సు. ప్రకాశం జిల్లా చీరాల విఠల్ నగర్ సచివాలయంలో 3 రకాల డస్ట్బిన్స్ పంపిణీ. ప్రకాశం జిల్లా వేటపాల మండలం కొత్తపేట నవగ్రహ దేవాలయంలో విశేష పూజలు, పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు. ప్రకాశం జిల్లా చీరాల కోట్ల బజార్లోని స్టీల్ దుకాణంలో చోరీ, 2 లక్షల రూపాయల నగదు అపహరణ. జిల్లాల పునర్విభజనలో కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలన్న ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి. వీఆర్ఓల సమస్యలు పరిష్కరించాలని ప్రకాశం జిల్లా హనుమంతునిపాడులో మోకాళ్లపై నిలబడి నిరసన.
ప్రకాశం జిల్లా అద్దంకిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి హాజరైన బీజేపీ కార్యకర్తలు. ఈ విభజన విశేషాలు చూస్తూనే ఉండండి డిఎన్ పయో న్యూస్.